బ్యాక్ టు న్యూస్. తెలంగాణ ప్రయోజనాలను కాపాడే విషయంలో రాజీ లేదని మరోసారి స్పష్టం చేశారు మంత్రి జగదీష్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ ఉత్పత్తిని ఆపేది లేదని తేల్చి చెప్పారు. విద్యుత్ ఉత్పత్తి తెలంగాణ హక్కు అని తెలిపారు. తెలంగాణ నీటి వాటాను ఒక్క చుక్కని కూడా వదులుకునే ప్రసక్తి లేదన్నారు. ఏపీ పాలకులు ఇంకా పాత పద్ధతిలోనే వ్యవహరిస్తూ జులుం చేస్తే ఊరుకునేది లేదని మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ పరిపాలకులు పాత ఆలోచనలతోనే ఉన్నారు. అప్పుడు చేసినట్టే మోసం చేయొచ్చు, అప్పుడు చేసినట్టే ధైర్యం దౌర్జన్యం చేయొచ్చు, అప్పుడు చేసినట్టే అక్రమ పద్ధతులు కలిగినట్టు. కానీ ఇంతలేదు, ఒక తెలంగాణ రాష్ట్రమైందని, రాష్ట్రానికి ఉండే హక్కులు రాష్ట్రానికి ఉంటాయని, దీన్ని కాపాడుకోవడానికి ఒక బాధ్యత వ్యక్తమైన ప్రభుత్వం ఉందనే సోయి లేకుండా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యుత్ ఉత్పత్తిని ఆపే ప్రశ్నలు లేదు. అది మన హక్కు, తెలంగాణ ప్రజల హక్కు. అది తెలంగాణ ప్రజల హక్కుల్ని తప్పకుండా ఇచ్చి వచ్చి నిలబెడతాం. తెలంగాణకు రావాల్సిన నదుల్లో రావాల్సిన నీటి చుక్క ప్రతి వాటాను మా నీటి చుక్కను తీసుకుంటాం. విద్యుత్ ఉత్పత్తి కొరకు కూడా ఏదైతే మాకు అవకాశాలు ఉన్నాయో వాటిని కూడా వాడతాం. అందులో ఏం సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కళ్ళు తెరవాలి, వాళ్ళే విజ్ఞప్తిని ఆలోచించుకొని వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకొని ముందుకు రావాలి తప్ప, వాళ్ళు ఏ ఆరోపణలు చేసినా పట్టించుకుని ఎక్కడలేదు, దాన్ని భయపడలేదు. తప్పకుండా విద్యుత్ ఉత్పత్తి చేస్తాం, మా నీళ్లను మేము కాపాడుకుంటాం. సాక్షాత్తు అక్కడ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, తప్పు పొరపాటు మాట మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఉన్న ప్రజల గురించి ఆలోచిస్తున్నాం. ఇక్కడ ఉన్న ప్రజలు మీ దగ్గర ఉన్న ప్రజల కంటే సుఖంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. అసలు మీ దగ్గర నుంచి వచ్చి వెళ్ళిపోయి వచ్చి ఇక్కడ ఇవాళ మీ బాధలు భరించడానికి వచ్చి ఇక్కడ ఉంటున్నారు, మేము ఎక్కువ మాట్లాడదలుచుకుంటాం, మేము ఎక్కువనే ఉంటున్నాం. కానీ మా నోరులో ఇప్పితే చాలా విషయాలు ఉంటాయి. వాళ్ళకి తెలుసుకొని విద్యుత్ మంచిది.